ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సాహితీ లోకంలో ఇప్పుడు త్రిపురనేని గోపీచంద్ గారి జయంతి సందర్భంగా వారి స్వాగతాలు పుస్తక పరిచయం చేస్తారు అనిల్ అట్లూరి గారు. 1933 అక్టోబర్న అంటే దాదాపు 85 సంవత్సరాల క్రితం ఆయన తొలి కథ ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురణకి నోచుకుంది. నేటి ఆంధ్రభూమికి ఆనాటి పత్రికకి సంబంధం లేదు. ఆ కథ పేరు ఒలింపియస్. అది ప్రచురించిన 10 ఏళ్ల తర్వాత గాని అసమర్థుని జీవయాత్ర నవల వెలువడలేదు. తెలుగు సాహిత్యంలో తొలి మనోవైజ్ఞానిక నవలగా గుర్తింపు పొందిన నవల అది. ఆ నవలాకారుడు త్రిపురనేని గోపీచంద్, తండ్రి హేతువాది సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ ఒక ఆస్తికుడిగా తన నవలని నాన్నగారికి ఎందుకు అని ప్రశ్న నేర్పినందుకు అంకితమిచ్చుకున్నాడు. ఈ సెప్టెంబర్ 8న త్రిపురనేని గోపీచంద్ జయంతి. గోపీచంద్ నవలతో పాటు కథలు కూడా చాలా రాశారు. కథల గురించి ప్రస్తావిస్తూ ఆయన ఒక చోట ఇలా అంటారు, జీవితం విరజిల్లే రంగులు అనుభవంలోకి వచ్చిన కొద్దీ వాటిని చదువులకు ప్రదర్శించాలనే కుతూహలం ఎక్కువవుతుంది. ఆ కుతూహలం ఎక్కువైన కొద్దీ రచనా విధానం మెత్తనవుతుంది. ఆ మెత్తనైన రచనా విధానంలో ఈ రంగులు స్థావరం ఏర్పరచుకుని మొత్తం రచనను ప్రకాశవంతం చేస్తాయి. ఈ ఉపాఘాతం అంతా ఎందుకంటే ఒక నాస్తికుడిగా బయలుదేరిన రచయిత గోపీచంద్ తన జీవితం చరమాంకం చేరేటప్పటికీ స్వామి అరవిందుల వారి తత్వం ఆకర్షించింది. వారిని అనుసరించడం మొదలుపెట్టారు. హేతువాదం నుంచి అస్థికత్వం దిశగా ప్రవహించిన గోపీచంద్ రచనాక్రమం కూడా మనకు అదే చూపిస్తుంది. అంగలూరు రామాపురం పల్లెల్లో తన బాల్యం గడిచిన గోపీచంద్ మద్రాసు హైదరాబాద్ లాంటి నగరాల్లో జీవితాన్ని కూడా చూశారు, అనుభవించారు, జీవించారు. అందులోనూ మద్రాసులో చలనచిత్ర సీమలో ఆర్క్ లైట్ల మధ్య జీవితాలను చూసి అనుభవించిన రచయిత గోపీచంద్ తన మీద గ్రామ జీవితానికి నగర జీవితానికి మధ్యనున్న అగాధాలను, తేడాలను, జీవనంలోనూ వాటి మానవతా విలువల్లోనూ మార్పు ఒక చెరగని ముద్రను వేసింది. వాటన్నిటినీ ఒడిచిపట్టుకుని వాటిని స్వగతాలుగా వినిపించారు. వినిపించారు అని అనటానికి కూడా ఒక కారణం ఉంది. వీటిల్లో వాక్యం సూటిగా స్పష్టంగా చెప్పదలుచుకుంది, చెప్పేస్తుంది. వాడిన భాష కూడా వాడుక భాష, అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టే ఉంటుంది. తెలుగు సాహిత్యంలో ఈ స్వగతాలనే ప్రక్రియని ఇంకే రచయిత ప్రయోగించినట్టు కనపడదు. ఈ స్వగతాల గురించి ఆయన అభిప్రాయం క్లుప్తంగా ఇలా ఉంది. ఇందులో కొన్ని స్కెచ్లు హైదరాబాద్ రేడియో స్టేషన్ నుంచి ప్రసారమైనవి, మిగిలినవి ప్రత్యేకంగా వ్రాయబడినవి. అలాగే ఈ స్కెచ్లలో చెట్లు, జంతువులు మొదలైనవి కూడా తమ స్వగతాలను చెప్పుకుంటాయి గనుక అన్ని స్వగతాలకు సరిపోయే అర్థమయ్యే తేలిక భాషను వాడటమే ప్రధానోద్దేశంగా పెట్టుకున్నాను. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవి 11 స్వగతాలు. ఇవన్నీ కూడా సుమారు 1960 ప్రాంతాల్లో ప్రసారితం. నాకు గుర్తున్నంతలో ఈ 11 స్వగతాలు ఒక సంకలనంగా కూడా వెలువడినట్టుంది. ఈ 11 పనిపిల్ల, రిక్షావాడు, గోమాత, చెప్పులు కుట్టేవాడు, చిన్నకారు డ్రైవరు, తుమ్మచెట్టు, అనాథ బాలుడు, బెచ్చగాడు, మర్రిచెట్టు, అర్రు కడిగిన ఎద్దు, ప్రఖ్యాతుని భార్య, వీటిల్లో 4 పశుపక్షాతుల స్వగతం, 7 మనుషులకు చెందినవి. ఆర్థికంగా కాస్త వెసులుబాటున్న కుటుంబంలో కూడా తొంగిచూస్తే వారి స్వగతాలను కూడా వినొచ్చు. ప్రస్తుతం గోమాత, ఎర్రు కడిగిన ఎద్దు స్వగతాలు విందాం. ఇందాక అనుకున్నాం కదా, పల్లెల్లో జీవితం మొదలైంది గోపీచంద్ కాని రైతులుండేది గ్రామాలలోనే. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటుంది, 2 ప్రపంచ యుద్ధాల మధ్య జీవితాన్ని చూసినవారు గోపీచంద్. తను పెరిగిన సూతాశ్రమం ఉన్న తెనాలి కూడా చుట్టూ ఉన్న 200 గ్రామాలకి కూడలి. నిత్యం రైతులు ఏదో ఒక అవసరానికి తెనాలికి రావాల్సిందే. రైతు చేసేదే సేద్యం. ఆవులు, ఎద్దులు, పాడి, కోళ్లు, ఎరువులు, పండగలు, పబ్బాలు అన్నీ మనకి కనపడేది అక్కడే. రైతు జీవితంలో అంతా సంతోషమే కాదు, దుఃఖం కూడా ఉంటుంది. మరీ ముఖ్యంగా పంట చేతికి అందకుండా పోయినప్పుడు. తనైతే మంచినీళ్లు మజ్జిగో తాగి పడుకుంటాడు. మరి తను నమ్ముకున్న గోమాత ఏం కావాలి, తను నమ్ముకున్న ఎద్దు ఏం కావాలి, వాటికి కావలసిన ఆహారం, ఆ కామధేనువు, కల్పవృక్షంని చూసేదెవరు? గోమాత స్వగతం, ప్రతిరోజు తెల్లవారకు ముందే లేపి నా మేను నిమిరి నా ముందు జనపకట్ట వేసి
నా దగ్గర బాగు చేసి నా మొహంలోకి ఒకసారి చూసి వెళ్లేవాడు. ఎవరు? అతని యజమాని. మా ఇంటి శ్రీ మహాలక్ష్మి అని వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాడు. ఒకటికి 10 సార్లు చెప్పేటప్పటికి దానికి అనుమానం వచ్చింది. అనుకున్నట్టే యజమాని ఆర్థికంగా చెదిగిపోవటం వల్ల అమ్మటం తప్పనిసరైంది. కొత్త యజమాని కొట్టంలోకి వచ్చిన కొత్తలో పసిబిడ్డని దగ్గరికి రానిచ్చేవాడు. తరువాత నా బిడ్డకు పాలు సాగనిచ్చేవారెవరు? పాలు లేక ఆహారం లేక నా బిడ్డ నా ముందే నీరసించిపోయింది. ఒకరోజు నా బిడ్డ రాలేదు, నేను పాలివ్వలేదు. అందుకు నా యజమాని నిర్దాక్షిణ్యంగా చావమాదాడు. ఏమైనా సరే పాలివ్వకూడదు, ప్రాణాలు తెగించి నిలబడ్డాను. ఒక దూడను మోసుకొచ్చాడు, అది గడ్డి దూడ, దానికి ప్రాణం లేదు. నా బిడ్డ తిండి లేక అదప్పుడే మరణించింది. ఇది ఒక తల్లి ఆవేదన, నోరు లేని తల్లి ఆవేదన. ఇది ఎంతటి విషాదం! గోమాత స్వగతంలో చివరికి అంటుంది, నా పాల మీద బ్రతికే హక్కు నా బిడ్డకు లేకపోయింది. నేను చచ్చేం బ్రతికేం, ప్రపంచం ఏమైపోతే నాకేం? అరువుకడిగిన ఎద్దు, దీని స్వగతం విందాం. నన్ను నా జత ఎద్దుని కొన్నప్పుడు ఆయన 10 ఎకరాల రైతు. మా అరువులు కడిగే నాటికి 20 ఎకరాల రైతు అయ్యాడు. మా ముఖాలకి పసుపు రాసి, కుంకుమ పెట్టి, మా కొమ్ములు అలంకరించి, ఊరంతా ఊరేగించి, ఊరంతా భోజనాలు పెట్టాడు ఆ రైతు. ఒడుపులు తెలియని ఎద్దుకి బలము పౌరుషము ఉంది, కాని చెరువులో బరువులాగే పోటీలో లాగలేక నిలబడిపోయింది. అప్పుడు ఆ ఎద్దు యజమాని అంటాడు కదా, తోకను మెలిపెట్టి చెళ్లున దెబ్బ వేశాడు, కాని అది కదలలేదు, ముండికెత్తింది. జనం హేళనగా కేకలు వేశారు. నా యజమానికి వెదిగంగర్లు ఎత్తిని, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వేశాడు, అది కదలలేదు. ఇంకా 2 నిమిషాలుంటే అది పడుకుంటుందని అనుమానం వేసింది. ఎంత అవమానం అని అనుకున్న ఎద్దు మొత్తానికి ఆ బరువు తన మీద వేసుకుని లాగి యజమాని పరువు నిలబెట్టింది. కాని దాని జత ఎద్దు గుండె దెబ్బతుంది, ఆ గుండె దెబ్బతోనే చచ్చిపోయింది. అదప్పుడు వయసులో ఉన్నప్పుడు. నేనిప్పుడు ముసల్దాన్ని అయ్యాను, లేచి నిలబట్టమే కష్టంగా ఉంది, పనులు చేయలేను, ఆకలి వేస్తుంది, ఎండుగడ్డి నమలలేను. నా యజమానికి సంపాదించి పెట్టిన లాభానికి నాకు సహజ మరణం వచ్చే వరకు బ్రతికే అర్హత లేదా? ఇవాళో రేపో నేను ఎట్లాగో కన్ను మూస్తాను, 4 పరకలు వేసి 4 మంచి మాటలు మాట్లాడిపోకూడదా అని అనుకుంటుంది. అక్కడితో ఆగదు. ఆ ఎద్దు యజమానికి తండ్రి ఉంటాడు, అతను ముసలివాడే, ఎద్దును ప్రేమగా చూసుకునేవాడు. కొడుకుకి తాళాలు ఇచ్చిన తర్వాత ప్రతిరోజు ఎద్దు దగ్గరికి వచ్చి కాసేపు కూర్చుని వెళ్లేవాడు. అతను కూడా 1 వారం రోజులు కనపడ్డు. ఎద్దుకు తెలుస్తుంది యజమాని తండ్రి మంచం పట్టాడని. ఈలోపు ముసలి పశువుల్ని, పనికి ఉపయోగం లేని పశువుల్ని కొనడానికి ఊళ్ళోకి వచ్చారని తెలుస్తుంది. మాంసం కోసం కసాయి కొట్లకి అమ్మేస్తారు. రైతులు ఇదివరకు అలా ఉండేవారు కారు. చివరి రోజుల వరకు ఎంతో ఆప్యాయంగా ఉండేవారు, గౌరవంగా చూసేవారు. అదిగో ఆ కాకిని చూసారా, ఎట్లా కుప్పికంతులు వేసుకుంటూ వస్తోందో, నా వెన్నుమూదన్న పుండుని తడవ తడవకు వచ్చి పొడుస్తూ ఉంటుంది. దాన్ని ఎట్లా ఆపగలను? ఈ పుండుకి ఏదన్నా మందు రాయించకపోతే పోయాడు నా యజమాని. ఏ పాతగోని గుడ్డతోనైనా కాస్త కప్పించకూడదా? కప్పించడు. ఈ గోనెగుడ్డను పాడు చేయడం మాత్రం ఎందుకు అనుకుంటాడు కాబోలు అని ఆ స్వగతం ముగుస్తుంది. రచయితలోని మానవతావాదాన్ని, విలువలని ప్రస్ఫుటంగా చూపిస్తుంది ఈ స్వగతం. తుమ్మ చెట్టు గోడకే ఒక స్వగతం. ఈ తుమ్మ చెట్టు తరాల అంతరాలను, కాలంతో పాటు మారిపోతున్న ఆయా తరాల విలువలను వినిపిస్తుంది. ఒకప్పుడు తుమ్మ చెట్టు లేని పొలం గట్లు ఉండేవి కాదు. తుమ్మ చెట్లు ఉన్న పొలానికి పలికే ధర కూడా కొంచెం ఎక్కువే. పెద్దగా నీరు అవసరం లేని ముళ్ల చెట్టు ఈ తుమ్మ చెట్టు. దాని కలపతో చిన్న పనిముట్లకి పిడులు లాంటివి తయారు చేసుకునేవారు. రైతుల బళ్లకి కూడా ఈ కలప ఉపయోగపడుతుంది. తుమ్మ జిగురుని మందుల్లో కూడా కలిపి వాడతారు. తుమ్మ చెట్టు బెరడుని తోళ్ళ పరిశ్రమలో ఉపయోగిస్తారు. తుమ్మ కాయలని పాడి జంతువులు తింటాయి, మరీ ముఖ్యంగా మేకలు. కాని ఈ తుమ్మ చెట్టుకి ఒక ఇబ్బంది వచ్చింది. తనున్న పొలం యజమాని రైతు మరణించాడు. వారసులు ఒక కూతురే, ఆమెకి గతేడాది ఒక ఉద్యోగస్తుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అతనికి ఈ తుమ్మ చెట్టు ఒక మోడులాగా కనపడింది. ఇంకేముంది, నరికేయమన్నాడు పాలేరుతో. పాలేరు తుమ్మ చెట్టు ఉపయోగాలు చెప్పాడు. కాలం మారింది, ఇప్పుడు అవసరాలు లేవు కాబట్టి కొట్టేయాలి అని అంటాడు. మరుసటి రోజు 2 పనివాళ్లతో ఈ తుమ్మ చెట్టు దగ్గరికి బయలుదేరతాడు. అప్పుడు తుమ్మ చెట్టు స్వాగతంగా అనుకుంటుంది, వాళ్ల చేతుల్లో గొడ్డళ్లు చూశారా, నా కొత్త యజమాని నడకం చూశారా, ఎక్కడ పాదాలకు మట్టి అవుతుందోనని
ఎత్తి ఎత్తి వేస్తున్నాడు. చావడమే మేలనుకున్నాడు. కళ్లు మూసుకుని నిలబడ్డాను. ప్రాణం మీద తీపి వల్ల ఏదో ఒక పని చేయడానికి నేను మనిషిని కాదు కదా. మర్రి చెట్టు మరో స్వాగతం. పల్లెల్లోని కుర్రకారు పక్కనే ఉన్న పట్టణంకు వెళ్లి అక్కడ క్లబ్బులో ఆడటం తెలుసుకుని మర్రి చెట్టు విస్తుపోతుంది. ఎందుక ఇన్నాళ్లు తన కొమ్మల కిందేగా వీళ్లందరూ ఊళ్ళోని రాజకీయాల దగ్గర నుంచి ప్రపంచ రాజకీయాల వరకు మాట్లాడుకుంది, పేకాటలు ఆడుకుంది, పెద్దవాళ్లందరికీ తన నీడనే కదా సత్కారాలు చేసింది. చెరువుగట్టును ఉండటం మూలంగానేగా చల్లగా ఉండబట్టి సాయంత్రం అయ్యేటప్పటికి అందరూ అక్కడికి చేరి కబులు చెప్పుకునేది. పిట్టలు ఆ కొమ్మల మీద గూటికి చేరేవి. పిట్టలను పట్టుకునేవాడు కూడా అక్కడికే చేరేవాడు. క్రింద కూర్చున్న వారి మీద కాకుల రెట్టలు, కళ్ళు, చెవులు, నోరు లేని ఒక ప్రాణి ఈ మర్రి చెట్టు. దాని చుట్టూ ఆ పల్లెల్లో మానవాళి జీవితం దాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చెబుతుంది ఈ స్వాగతం. నిన్న మొన్నటి వరకు ఆకతాయిగా తిరిగిన నరసింహం ఆ పల్లెకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ మర్రి చెట్టు కింద ఆ గ్రామ ప్రజలు అతనికి సన్మానం, సత్కారం చేస్తారు. కాని అతను ఆ మర్రి చెట్టును కొట్టేసి ఆ కలపను అమ్ముకుంటే పంచాయతీకి ఆర్థిక లాభం ఉంటుందని అంటాడు. మనం మర్రి చెట్టు అనుకుంటూ వినిపిస్తుంది కదా తన స్వగతాన్నిలా. బ్రతకడానికి ఇన్ని ఘోరాలు చేయాలా? ఇతర జీవులను ఇంత నిర్దాక్షిణ్యంగా తన పొట్టన పెట్టుకోవాలా? ఏ ఆకు దుంపలు తింటే సరిపోదు? మా పాలు, కాయలు ఎన్నో జబ్బులను నయం చేస్తాయి. ఊళ్ళో బీదవాళ్లు నాకులతో విస్తర్లు కట్టుకుని భోజనం చేస్తున్నారు. నా వేళ్లను పొయ్యిలుగా చేసుకుని వంట వండుకునే బీదవాళ్లు ఏం కావాలి? మా ప్రాణాలు అతని ప్రాణాలు వంటివే కదా. వాళ్ల ముందు నా ఓడలను కోసి నా ఆధారాన్ని తప్పించారు. తర్వాత నా కొమ్మలను నరికి నన్ను బోసిదాన్ని చేశారు. తర్వాత నన్ను మొదట్లోనే కోసివేశారు. నా పైభాగం కుప్ప మాదిరిగా కూలింది. విచారిస్తూ ఊరికనే కూర్చోవడం ఎందుకని నేను చిగురుస్తున్నాను. భవిష్యత్తు మీద ఆశ ఒక కోరికతో ముగిస్తారు రచయిత. పనిపిల్లకు కూడా ఒక స్వగతం ఉంటుంది. చిన్నపిల్ల తల్లి కూడా పని చేసుకుంటూ ఉంటుంది, తల్లికి తోడు వెళుతూ ఉంటుంది. వేడినీళ్లకు చన్నీళ్లు తోడు. ఈ పనిపిల్లకి వచ్చే జీతం 8 రూపాయలు. మొదట్లో ఇంట్లో వాళ్లు చెప్పిన పనులన్నీ చేసేది. ఈ పని నేను చెయ్యాలని ముందు మీరు నాకు చెప్పలేదు కదా అని అడిగేది కాదు. అలాగే వాళ్లు భోజనాలు చేసిన తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే అది వాళ్ళిస్తే తినేది. చిరుతిళ్లు తన ముందే తింటున్నా ఏమీ అనుకునేది కాదు. కాని తనకు ఆకలి కలిసి వచ్చేటప్పటికి తినాలనిపించేది. తనకు చిరుతిళ్లు ఎందుకు పెట్టరనుకునేది. పిల్లలు సరిగ్గా తినకుండా పారేస్తారే, మరి తనకు పెడితే తను తింటుంది కదా అని కూడా అనుకుంటుంది. ఒక్కొక్కసారి రాత్రిళ్లు వాళ్ల భోజనాలు అయ్యేటప్పటికి ఏ పదో అయ్యేది. ఆకలి వేసినా పాపం ఈ పనిపిల్ల మట్టుకు తినడానికి లేదు. మరి ఒక్కొక్క రోజు పని ఎక్కువై అలసిపోయి పొద్దున్నే నిద్రలేవడం ఆలస్యమయ్యేది. పనిలో పరిగెట్టేది. ఇక తిట్లు మామూలేగా. ఒకరోజు ఆకలికి తాళలేక తన యజమానురాలిని ఆకలితో ముందు అన్నం పెట్టమని అడుగుతుంది. ఈ మాటకు ఆమె అంతెత్తం లేచి, ఎంత పొగరే నీకు, మేము తినకముందే నీకు పెట్టాలా? ఇంట్లో తిని బలిసి ఒంటికి కావరం పట్టింది నీకు, నిన్ను ఇక ఒక క్షణం ఉంచుకోను పో ఇంట్లో నుంచి అని తరిమేస్తుంది. తల్లి తిడుతుంది. తిట్టి మనల్ని ఎందుకు తీసుకెళ్లాడే దేవుడు అని వాపోతుంది. ఇళ్లలో పనులు చేసే పనిపిల్లలు కూడా యజమానుల పిల్లల్లాగానే ఉంటారని, వారికి మనసులుంటాయని చాలా హృదయంగా చెప్తారు రచయిత. రిక్షావాడు నల్గొండ జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరు. వ్యవసాయం చేసి ఆ రైతు కడుపు నింపుకునేవాడు. ఓసారి 4 వేళ్ల పాటు వర్షం లేదు. ఆకులు అలములతో కొన్నాళ్ళు గంజి పెట్టుకుని తాగేవారు. ఆ సంవత్సరం ఆ కొండ మీద అది కూడా దొరకలేదు. ముసలి తల్లి, పిల్లలు, వాళ్ళ ఆకలిని తీర్చలేడు. ఇక లాభం లేదని పక్కనే ఉన్న పట్టణానికి బయలుదేరుతాడు. అక్కడ తినడానికి తినుబండారాలు కనబడతాయి. కాని వాటి పక్కనే ఆకలితో అనుమటించే మనుషులు కనబడతారు. ఎదురుగుండా ఉంచుకుని లేదని చెప్పే మనుషులు కూడా ఉంటారు. పల్లెల్లో ఇలా చెప్పరే, ఉంటే ఉందని చెప్తారు. వీలుంటే ఇస్తారు, ఇవ్వలేకపోతే ఇవ్వలేకపోయినందుకు సిగ్గుపడతారు. కాని ఇక్కడ అలాగ సిగ్గు శరం లేకుండా ఉండరే అనుకుంటాడు ఆ రైతు. అడుక్కోలేడు, రైతు కదా. ఊళ్ళో పంపుల దగ్గర నీళ్లు తాగుతూ కలుపు నింపుకుంటాడు ఓ 2 రోజులు. పట్నం వస్తే ఉద్యోగం చూపిస్తానని మంచి కనబడతాడు రైతుకి. రిక్షాలు ఆగుతావా అని అడుగుతాడు. రైతు రిక్షావాడిగా మారి జీవితం మొదలు పెడతాడు. రిక్షా ఎక్కేవాళ్లెవరూ తనని మనిషిగా గుర్తించడం లేదని గమనిస్తాడు. పల్లెటూళ్లలో అలా కాదు, మనిషిని మనిషిగా చూస్తారు. ఒకరోజు తన పల్లె నుండి వచ్చిన రైతు కనబడతాడు. వర్షాలు పడ్డాయని, చెరువులు నిండాయని చెబుతాడు. రైతు కళ్ల ముందు
పచ్చగా ఉండే తన పొలం కనపడింది. తన పల్లెకి తన పొలం సాగు చేసుకోవడానికి వెళ్లడానికి ఉద్యుక్తుడవుతాడు. పల్లె మనుషుల్లోని నిర్మలత్వాన్ని చూపిస్తూ పట్టణంలోని మానవతావాదం లేమిని వినిపిస్తుంది ఈ రిక్షావాడి స్వాగతం. చెప్పులు కుట్టేవాడికి స్వాగతం ఉంటుంది. ఇంట్లో సోఫా ఉంటుంది, బల్లుంటుంది, అడ్డం వస్తే పక్కకు లాగుతాం, రోడ్డు మీద వెళ్తుంటే రాళ్లు అడ్డం వస్తాయి, కాలుతో పక్కకు నెట్టేస్తాం, పట్టించుకోం. చెప్పుకి ఉంగటం ఉంటుంది, కాలి బొట్టన మీద పెట్టేది అందులోనే, ఎప్పుడో ఒకసారి అది ఊడిపోతుంది. అప్పుడు చెప్పులు కుట్టేవాడి కోసం వెతుక్కుంటాం, కాలితోనే ఆ చెప్పుని లాక్కుని అతని దగ్గరికి తీసుకువెళ్తాం. జాగ్రత్తగా కొడతాడు, బొటన మీదకి నొప్పి కలగకుండా మెత్తటి తోలుతో కొడతాడు. రూపాయి రెండు అక్కడ పడేస్తాం, చెప్పులోకి పాదం దుర్చి వేసుకుని వెళ్లిపోతాం. పని అయిపోతుంది, అతనికి మర్చిపోతాం. అతను రోడ్డు మీద మరో చెట్టు మరో రాయి, ఇంట్లో బల్ల సోఫా లాగా. వాడితో మనకు మాటలేంటి, ఈ చెప్పులు కుట్టేవాడితో మాటలేంటి? కాను, అతను ఎంతో జాగ్రత్తగా కుట్టి మన నుంచి ఒక మంచి మాట ఆశిస్తాడు. మనం అతనికి అవకాశం ఏమో, అసలు అతను ఉనికినే మర్చిపోతాం. గోపీచంద్ స్వగతాలలో ఈ చెప్పులు కుట్టే అతను అంతే. రోడ్డు మీద పోలీసులకు మామూలతో బతకడమే కష్టమైనప్పుడు ఆ దుమ్ము, ఆ ధూళి అతని భార్య ఊపిరితిత్తుల్ని పాడు చేసి ప్రాణాలు తీసేస్తుంది. చెప్పులు కుట్టేవాడికి తెలుసు ఆ రోడ్డు మీద దుమ్ము తన ప్రాణాలు, తన కూతురు ప్రాణాలు కూడా తీసేసుకుంటుందని. కాని చేయగలిగిందేముంది? నోటికి ముక్కుకి అడ్డంగా గుడ్డ కట్టుకుని పనిచేయలేరు కదా. చిన్నకారు డ్రైవరు, ఈ చిన్నకారు డ్రైవరు యజమాని స్త్రీలోలుడు. అతని దగ్గర పనిచేసే డ్రైవరు వివాహితుడు. ప్రయాణాల మీద ఉండటం మూలంగా భార్యకి దూరంగా ఉండవలసి వస్తుంది. యజమాని ప్రవర్తన డ్రైవర్ మీద, అతని వ్యక్తిత్వం మీద కూడా ప్రభావం చూపుతుంది. భార్యకే పరిమితమైన డ్రైవర్ కళ్ళకి ఇప్పుడు భార్య, తనుంటున్న ఇల్లు అసహ్యంగా రోతగా కనబడడం మొదలవుతుంది. యజమానికి ఉన్న ఒక్కగానొక్క కూతురు చిన్నమ్మాయి, వివాహిత. కాని భర్త ఎక్కడో దూరంగా ఉంటూ ఉంటాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి చూసి వెళ్తుంటాడు. బాధపడుతున్న చిన్నమ్మాయిని భర్త దగ్గరికి వెళ్లి ఉండవచ్చు కదా అని సలహా ఇస్తాడు. భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకుని ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. నిర్ఘాంతపోయిన చిన్నమ్మాయి పెట్టిన కేకలకి తల్లి, యజమాని పరిగెత్తుకుంటూ వస్తారు. ఆమె ఇంట్లో తీసుకువెళ్తారు. ఇంట్లోని వజ్రపుటంగురం పోయిందని పోలీసులు చిన్నకారు డ్రైవర్ని జైల్లో పెడతారు. అతని భార్య మరుసటి రోజు అతని దగ్గరికి వచ్చి, ఆ పెద్దవాళ్ళు ఇంట్లోకి వెళ్లావు, అన్ని ఆ దరిద్ర బుద్ధులే వచ్చినాయి అని తెలుతుంది. మనిషి చంచల స్వభావం మీద చెర్నాకోల వేసినట్లేదు ఈ స్వగతం. అనాథ బాలుడికి కూడా ఉంటుంది ఒక స్వగతం. పల్లెల్లో ఉన్న బాలుడి తల్లిని ఆమె శీలాన్ని శంకించి చంపేస్తాడు తండ్రి. తల్లి మీద అభిమానంతో ఆమె సహాయం చేసే మేస్త్రిని కూడా హత్య చేస్తాడు. అనాథ బాలుడిని మరో వితంతు దగ్గరికి తీస్తుంది. ఆవిడికి ఐదుగురు సంతానం. ఈ అనాథ బాలుడిని పోషించలేక పట్టణానికి తీసుకెళ్లి చదువు చెప్పిస్తానని వచ్చిన పంతులమ్మకి ఖర్చుల కోసం డబ్బులిచ్చి ఆమెతో పంపిస్తుంది. పట్టణంలో అనాథ బాలుడిని వదిలేసి ఆ పంతులమ్మ వెళ్లిపోతుంది. ఆకలితో ఉన్న బాలుడు దొంగతనం చేయబోయి దొరికిపోతే పోలీసుకు అప్పచెప్తాడు. తెలుగు వచ్చిన దొర ఒకతను తన బడికి తీసుకెళ్తాడు. అది అనాథాశ్రమం. దొరలు, పట్టణ ప్రముఖులు ఇచ్చిన విరాళాలతో దొర ఆ బడిని నడుపుతుంటాడు. విరాళాల కోసం వచ్చిన పెద్దవాళ్ల ముందు ఈ అనాథ బాలలు తమ తల్లిదండ్రుల్ని నీచ ప్రవృత్తి గల వారిగా చిత్రిస్తూ తమ నేపథ్యాలని వారికి వినిపించాల్సి ఉంటుంది. దొర ఆదుకోకపోతే వాళ్లందరూ దొంగలుగా, అసాంఘిక వ్యక్తులుగా తయారయ్యేవారని వచ్చిన పెద్దవాళ్లకి చెప్పేవాడు అతను. అనాథ బాలుడి తల్లి చెడ్డదని, తండ్రి కూడా చెడ్డవాడని, చెడు బ్రతుకులు బతికి చనిపోయారని, వాళ్ల ప్రభావంతో ఈ బాలుడు కూడా అలాగే బతకడానికి అలవాటు పడేవాడని, కాకపోతే తనే అతని ఆ చెడు బ్రతుకు నుంచి కాపాడానని ఆ దొర చెప్పేవాడు. వచ్చిన గొప్పవాళ్లకి అలాగే చెప్పమని చెప్పేవాడు. తల్లి మంచితనం తెలిసిన ఆ బాలుడు అది చెప్పలేక బాధపడేవాడు. నైరాశ్యంతో కూడిన దుర్భర జీవితం గురించి అనాథ బాలుడి నోట పలికే స్వగతం చదివితే చెమర్చుని కళ్లుండవు. బిచ్చగాడు, ఆ పల్లె జమీందారు అన్యాయంగా వచ్చి వాళ్ల పొలాన్ని కబళిస్తే గతిలేక ఆ రైతు తన భార్య కొడుకుతో పట్టణానికి చేరుకుంటాడు. అక్కడ వారం తిరగకుండానే స్ఫోటకం పోసి వాళ్ళిద్దరూ చనిపోతారు. ఒక గుడ్డామె ఆ బాలుడిని దగ్గరికి తీస్తుంది. ఆమెకి ఒక పగటి వేషగాడితో పరిచయం ఏర్పడుతుంది. అతను, ఆమె దగ్గరవుతారు. ఒకరోజు అతను ఆమె డబ్బులు దొంగలించి పారిపోతారు. ఆమె గర్భవతి, దిగులుతో సరైన పోషణ లేక మరణిస్తుంది. బాలుడు మళ్లీ అనాథైపోతాడు. బిచ్చగాడిగా అవతారమెత్తినా లాభం ఉండదు.
దగ్గరలోనే ఉన్న కొండ మీద ఉండే గుడికి వెళ్లే మెట్ల దగ్గర అడుక్కోడానికి కూర్చుంటాడు. అక్కడ మొలగ చెట్ల రసం రాసుకుని లేని గాయాలున్నట్లు వేషం వేసుకుని అడుక్కోవడం మొదలు పెడతాడు. మొలగ బంకని ఒక ఆసామి వీళ్ళకి అమ్ముతుంటాడు. ఆసామి గుడికి పెద్ద. ఒకరోజు గుడికి వచ్చిన ధనవంతుడు వీరిని చూసి అక్కడి నుంచి ఆ బిచ్చగాళ్ళని తరలించమంటాడు. బిచ్చం ఎత్తుకోవడం ఆపేస్తే వాళ్లందరూ అసాంఘిక శక్తులుగా తయారయ్యి ప్రమాదం ఉందంటాడు మునగబంక అమ్ముతున్న ఆసామి. భగవంతుడికి నగలు నాణ్యాలు ఎంత అవసరమో వేదవాళ్లు ఏడుపులు మొత్తుకోళ్లు అంతే అవసరం. వాళ్లను ఉండనివ్వండి అంటాడు ఆ గుడికి పెద్ద పూజారి. పూజారి మామూలు ఎక్కువ అవుతుంది, మునగబంక ధర ఎక్కువ అవుతుంది. అది వాళ్ల కోసమే కాని బిచ్చగాళ్ల కోసమే కాదు కదా, ప్రజల కోసం కాదన్నాయి. అక్కడ బిచ్చగాళ్ళందరికీ తెలుసు దేవుడు ప్రజలు మంచి చెడు అన్ని ఆ డబ్బు చుట్టూ తిరుగుతుంటాయని బిచ్చగాడితో స్వగతం చెప్తుంది మనకి. ఇక ఆఖరిది ప్రఖ్యాతిని భార్య, ఆవిడ స్వగతం విందాం. ఒక ప్రఖ్యాత రచయిత భార్య ఆమె. ఒక విధంగా భర్తే దైవం, కాని ఆ భర్త పరస్త్రీల వైపు చూపు సాధిస్తూ ఉంటాడు. అతని రచనలో స్త్రీలను ఉదాత్తంగా చూపించే అతనికి స్త్రీ వ్యామోహం ఎక్కువ. దానికి వయస్సుతో నిమిత్తం లేదు. అది తెలుసుకున్న భార్య భర్త కాబట్టి సహించి బయటపడకుండా తన కుటుంబాన్ని గడుపుతూ ఉంటుంది. కాని ఒకరోజున తనకన్నా వయసులో చాలా చిన్నదైన ఒక అమ్మాయితో అతని ప్రవర్తన సరిగ్గా లేక అమ్మాయి తండ్రి సబ్ ఇన్స్పెక్టర్ అయిన రామచంద్రరావు అతన్ని బయటికి నెట్టివేస్తాడు. ఆ అమ్మాయి తన మూలంగా తండ్రి హింసిస్తున్నాడని దాన్ని ఆపాలని తన భార్యకి చెప్పి అమ్మాయి ఇంటికి పంపుతాడు ఈ ప్రఖ్యాత రచయిత. తను వద్దన్నా వస్తున్నాడని అందుకే తన తండ్రికి చెప్పానని ఆ అమ్మాయి ఆ రచయిత భార్యకి తెలియజేస్తుంది. స్త్రీ పురుషుల మధ్య స్నేహమే ముఖ్యమన్న వాదన లేవదీసి అది అభ్యుదయమని దానిని సమర్థిస్తూ చేసిన రచన ద్వారా గుర్తింపు పొందిన ఆ రచయితకి సన్మానం చేస్తారు. ఆ సన్మాన సభలో ఒక సావనీరు కూడా ప్రచురిస్తారు. రచయిత భార్య ఆ సావనీరులో మంత్రులు జడ్జీలు ప్రముఖ రచయితలు ఎంతో మంది శ్రీల పట్ల మా వారు చేసిన సేవను ప్రశంసిస్తూ ఇందులో వ్యాసాలు రాశారు. వీరంతా తెలిసి రాశారా తెలియక రాశారా? తెలియక రాశారా అనుకోవడానికి కారణం కనిపించదు. అంతా మోసం, సంఘాన్ని నిల్వల్లా మోసమే. ఎక్కడికి వెళుతోంది సంఘం అన్న ప్రశ్నతో తన స్వగతాన్ని ముగిస్తుంది. ఈ సెప్టెంబర్ 8న త్రిపుణేని గోపిచంద్ గారి జయంతి రోజున ఈ స్వగతాలను మళ్లీ ఒకసారి చదివి మీ అందరికీ వినిపించడం, నేను చదువుకోవడం నేను విన్నట్టుగానే ఉంది, నాకు కూడా చాలా ఆనందం కలిగజేస్తుంది. విన్నందుకు మీరందరికీ కూడా ధన్యవాదాలు. ఇంతవరకు సాహితీ లోకంలో త్రిపుర్నేని గోపీచంద్ గారి జయంతి సందర్భంగా వారి స్వగతాలు పుస్తక పరిచయం చేశారు అనిల్ అట్లూరి గారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.